సత్యం సనాతనం ఛానల్కు స్వాగతం. దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి. కర్మ చేయడం అనేది దేహమే నేను అనే భ్రాంతిని అంతం చేయలేదు. కారణం ఏమిటంటే కర్మ, అవిద్య అనేవి రెండూ కూడా ఒకదానికి ఇంకొకటి విరోధం అయినవి కావు. ప్రకాశమే దట్టమైన చీకటిని పారద్రోలినట్లు ఆత్మే నేను అనే జ్ఞానమే దేహమే నేను అనే భ్రాంతిని నశింపజేస్తుంది. ఆత్మానందం అనేది నిరాకారమైంది, అఖండమైంది. కర్మలతో కూడి ఉన్న ఆనందం సాకారంతో కూడి ఉన్న ఏదో ఒక వస్తువుతో కూడి ఉంది. దాని నుంచి పొందే ఆనందం కూడా ఖండమై ఉంది. దానివల్ల ఈ రెండూ కూడా చాలా వ్యత్యాసంతో కూడి ఉన్నాయి. కర్మ, అవిద్య అనేవి రెండూ కూడా ఒకదానికి ఇంకొకటి విరోధం అయినవి కావు. కావున కర్మలు అజ్ఞానాన్ని తొలగించలేవు. కర్మల వల్ల కర్మఫలం అజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తుందే కానీ జ్ఞానాన్ని అందించదు. ఆత్మ దేహం లోపలే ఉంది. ఆత్మ కోసం, ఆత్మజ్ఞానం కోసం, ఆత్మానందం కోసం అంతర్ముఖం కావలసి ఉందే కానీ బహిర్ముఖం కావటం కాదు చేయవలసింది. కర్మలన్నీ మానవుని బహిర్ముఖుని చేస్తున్నాయి. కర్మలు మనస్సును పరిపరి విధాలుగా సంచరించేటట్లు చేస్తున్నాయి. కర్మల వల్ల కోరికలు అనంతంగా అభివృద్ధి చెందుతున్నాయి. కర్మలు దేహభ్రాంతికి, దేహ సౌఖ్యానికి నిలయాలు అవుతున్నాయి. కావున కర్మలు అజ్ఞానానికి వ్యతిరేకమైనవి కావు. జ్ఞానమే నిజంగా అజ్ఞానాన్ని తొలగిస్తుంది. కాంతి చీకటిని పారద్రోలినట్లు జ్ఞానం అజ్ఞానాన్ని పారద్రోలుతుంది. నేను ఆత్మనే అయి ఉన్నాను అని భావించిన వెంటనే ఆత్మను ఆవరించి ఉన్న మాలిన్యం తొలగిపోతుంది. మాలిన్యంతో ఉన్న అద్దానికి మాలిన్యం తొలగించగానే ప్రతిబింబం స్వచ్ఛంగా కనిపించినట్లు ఆత్మే నేను అని అనుకోవడం వల్ల అజ్ఞానజనితాలైన కర్మలు అనంతంగా విజృంభించి కర్మఫలాలతో బంధించి వేస్తున్నాయి. ఈ విధంగా చెప్పటం వల్ల కర్మలను అన్నిటినీ త్యజించమని బోధిస్తున్నట్లు భావించవద్దు. కర్మసన్యాసం చేయమని బోధించడం లేదు. అర్జునునికి శ్రీకృష్ణుడు కర్మసన్యాసం బోధించలేదు. అర్జునుడు విద్యుక్త కర్మని ఆచరించేటట్లు చేయించాడు. అంటే ఆత్మజ్ఞానాన్ని పొందటంలో కర్మల శక్తిహీనతను వివరించాడు. అంతే. అయితే మరి ఏమి చేయాలి అంటే జ్ఞానాన్ని స్వీకరించి జ్ఞానంతో ధ్యానాన్ని సాధన చేసి తరించటం నేర్చుకోవాలి. అందరిలోనూ ఆత్మ ఉంది అని తెలుసుకొని ఆత్మతో అనుసంధానం అయి జీవించటమే జ్ఞానం. అనంతమైన ఆత్మతో అనుసంధానం చెందటానికి ఆత్మతో జీవించటం అలవరుచుకోవాలి. ప్రతి వాణి లోపల ఆత్మ పుట్టినప్పటి నుంచి ఉంది. అది కొత్తగా వచ్చింది కాదు. ఆత్మ శరీరం లోపలే ఉంది అని తెలుసుకోవటంతోనే ఆత్మ యొక్క పునఃప్రాప్తి జ్ఞానం ద్వారా జరిగింది. దీనివల్ల ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని మరుగుపరుస్తూ ఉన్న అజ్ఞానాంధకారం అనే భ్రమను మాత్రమే తొలగించటం జరిగింది. కర్మల ద్వారా ఈ అజ్ఞానం అనే ముసుగును తొలగించడానికి వీలు కుదురుతుంది. ఆత్మదర్శనం, ఆత్మానందం చేకూరుతాయి. అజ్ఞానానికి ఆత్మజ్ఞానమే ఔషధం కానీ కర్మలు కావు అని ఆదిశంకరుల వారు ఇక్కడ బోధించారు. కర్మల వల్ల, యోగం వల్ల కొన్ని సిద్ధులు లభిస్తాయి, కొన్ని శక్తులు చేకూరుతాయి. అవి విషయ సుఖాల కన్నా ఉన్నతమైన సుఖాలనే అందిస్తాయి. కానీ వాటిని ఆత్మానందంతో పోల్చినప్పుడు మాత్రం అవన్నీ అల్పమైనవే అని అనుభవపూర్వకంగా సాధకునికి తెలుస్తుంది. వ్యాసమహాముని యొక్క శిష్యుడైన జైగిషవ్యుడు స్వానుభవంతో ఈ విషయాన్ని వ్యాసునికి వివరించినట్లు వ్యాసుడు పతంజలి యోగసూత్రాలకు వ్యాఖ్యానం రాస్తూ ఈ విషయాన్ని వివరించారని సుందర చైతన్యానంద స్వామి వారు చెప్పారు. ఒక గదిలో చీకటి పోవాలంటే దీపాన్ని వెలిగించాలే గాని మరొక మార్గం ఏది స్వీకరించినా ఆ చీకటి పోదు. అట్లాగే అజ్ఞానానికి జ్ఞానజ్యోతే విరుగుడు కానీ మరొకటి కాదు. దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.